వెల్కమ్ టు జ్ఞాపిక కిచెన్ డైరీస్. ఈరోజు మనం అంజీర్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకుందాము. వీటిని ఫిక్స్ అని కూడా అంటారు కాబట్టి దీని ఒక ఇంపార్టెన్స్ అనేది ఫస్ట్ మనం ఈరోజు తెలుసుకుందాము. జనరల్గా అంజీర్ చాలామంది తినరండి, తెలిసినా తినరు. ఏంటంటే విషయము, ఇది మనం ఫుడ్ తినే ముందు అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక 2 అవర్స్ ముందుగానే మనం తీసుకున్నామంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మన లైఫ్లో ఈ అంజీర్ ప్లే చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కనుక ఈ అంజీర్ కానీ తీసుకుంటే ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా తగ్గిపోతాయి. అట్లాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనీమియా రక్తహీనత ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఇంకోటి మలబద్ధకం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనము ఈ అంజీర్ ద్వారా తీసేయచ్చు అన్నమాట. ఒక చిన్న ఇంగ్రీడియంట్, ఒక 2 స్లైసెస్ ఇంగ్రీడియంట్ మనం కానీ 1 డే అంటే డేలో మనం ఒక 2 స్లైసెస్ తింటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే దీనికి మనం అసలు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి లైఫ్లో. కానీ మనం ఏంటంటే జంక్ ఫుడ్కి, బేకరీ ఫుడ్స్కి, ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి మన హెల్త్ని మనమే చేతులారా పాడు చేసేసుకుంటున్నాం. సరే, జాబ్ చేసే వాళ్ళము, బయట ఇట్లా రొటీన్ ఇది ఫాలో అవ్వలేకపోతున్నాం కరెక్ట్గా, మేము ఫుడ్ టైంకి తీసుకోము, ఫుడ్ తీసుకోకపోతేనే టైంకి ఇలాంటి ప్రాబ్లమ్స్, దాంతోపాటు బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఇలాంటివి ప్రిఫర్ చేసినప్పుడు మనం ప్రాబ్లమ్ని ఇంకా పెద్దది చేసేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా బాడీ అనేది సిక్ అయిపోతుంది తెలియకుండా. ఇప్పుడు యంగేజ్ బాగానే ఉన్నాము, మనం హెల్దీగానే ఉన్నాం, బయట తింటున్నా అనుకుంటే మాత్రం అది చాలా రాంగ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు మనకి లాస్ట్ స్టేజ్లోనే కొడతాయి. అంటే ఏంటంటే జనరల్గా జరుగుతుండేది మనం అసలు ఇగ్నోర్ చేసేస్తాం. ఒక మంత్లో ఒక 2-3 టైమ్స్ మనకి ఫీవర్ వస్తుందంటే ఏంటిదంటే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఎలా డిక్రీస్ చేసుకోవాలి, నిదానంగానే ఎట్లా తీసేయాలనేది ఈ అంజీర్ వల్ల మనకి అన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా చూస్తే మనకి ఇది లేడీస్లో కనిపిస్తుంది, హిమోగ్లోబిన్లో డెలివరీ అవుతుందండి, ఎంతో బ్లడ్ మనకు లాస్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తాము మనం, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చాలా తగ్గిపోతుంది, ఊరికూరికే నీరసం అయిపోతుంటాము. అంటే ఒక 1 అవర్ పనిచేస్తే ఇంకో 1 అవర్ తర్వాత ఇంకో పని చేసుకోవచ్చు, కాసేపు పడుకోవాలనిపిస్తుంటుంది హాయిగా. సో ఇవేంటంటే వీక్నెస్కి, ఈ వీక్నెస్ అనేది ఉందని తెలిసినా దీన్ని ఇగ్నోర్ చేయడం అనేది ఇంకా పెద్ద మిస్టేక్. ఒక చిన్న ఇంగ్రీడియంట్ అంటే ఒక 2 స్లైసులు తింటే కనుక అంజీర్ అనేది ఎంత మంచి ఎఫెక్ట్ ఉంటుందంటే ఈ హిమోగ్లోబిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లేట్లెట్ కౌంట్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే దీనిలో ఏముంటుందంటే పొటాషియం అండ్ సోడియం ఉండడం వల్ల ఏమవుతుందంటే బీపీ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్డ్గా ఉంటాయి. అట్లాగే ఎప్పుడైనా మలేరియల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ, ఈ డెంగ్యూ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ అంజీర్ కనుక తీసుకుంటే కనుక ఆ ప్లేట్లెట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సన్నగా ఉన్నాము, బాగున్నాం, హెల్దీగా ఉన్నాం అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. తెలియని లోపాలు మనిషిలో చాలా ఉంటాయి, ఎందుకంటే ప్రెజెంట్ లైఫ్ స్టైలే అలా మారిపోయింది. బయట ఫుడ్ తింటాము, టైంకి అన్నం తినము, అసలు మంచి ఫుడ్డే తీసుకోము కదా. సో దానివల్ల ఏంటంటే వీక్నెస్ అనేది బాడీలో ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వీక్ అయిపోతుంది. అసలు పిల్లల్లో చూసినా పెద్దల్లో చూసినా వీక్నెస్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి ఈ అంజీర్ తీసుకోవడం వల్ల ఏంటంటే అవన్నీ మనం అధిగమించవచ్చు చాలా ఈజీగా. మీరు రిజల్ట్స్ కొన్ని నెలల్లోనే చూడొచ్చు అన్నమాట. అంటే రోజు తీసుకోవడం అలవాటు చేసుకుంటే మీకే తెలుస్తుంది, ఓకే ఈరోజు మనం హెల్దీ ఉన్నాము ఇది తినడం వల్ల అనేది మీరే రియలైజ్ అవుతారనమాట. మెయిన్ ప్రాబ్లం అంటే సన్నగా ఉన్న వాళ్ళని కాసేపు పక్కన పెడితే ఒబిసిటీ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తే అధికంగా తినేయడం, ఏది పడితే అది తినేయడం, జంక్ ఫుడ్ అనుకోలేదు, అది లేదు ఇది లేదు, కళ్ళకి తిండి కనిపెడితే తినకుండా ఆగలేం. అది వాళ్ళ ప్రాబ్లం కాదు, ఒక్కోసారి హెరిడిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, నేను ఎందుకు ఇవి లంచ్కి 1 అవర్ ముందు తినచ్చు కదా, లేకపోతే లంచ్ తినే ముందే 1 నిమిషం అట్లా తినేసేయచ్చు కదా అని అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. 2 అవర్స్ ముందు తినడం వల్ల ఏంటంటే ఇది జనరల్గా ఈ 2 స్లైసెస్కి ఏమవుతుందంటే కడుపు నిండిపోతుందండి,
ఫుడ్ అసలు ఇంక తర్వాత తీసుకోవాలని కూడా అంత అంత ఎక్కువగా తీసుకోవాలని అనిపించదు కాబట్టి 2 అవర్స్ ముందు తినాలి. ఎందుకంటే 2 అవర్స్ తర్వాత అయితే కొంచెం ఓకే, ఆకలి అవుతుంది, ఎంత తినాలో అంతే తిని మనం ఫుడ్ దగ్గర నుంచి లేస్తాం అన్నమాట. సో అందుకు ఇది 2 అవర్స్ ముందే తినాలి. ఒబిసిటీ ఉన్నవాళ్ళు కూడా ఇలా తింటే ఏమవుతుందంటే కడుపు నిండినట్టు ఉంటుంది, ఫుడ్ కాస్త తక్కువ తింటాము, హెల్తీగా ఉంటాం అన్నమాట. ప్లస్ ఇంకోటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, మే అంత బాగానే ఉంటారు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి ఇలా అయిందంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ అండి. షుగర్ పేషెంట్స్కి చాలామందికి తెలియని విషయం ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది వాళ్ళకి, ఒకసారి స్వీట్ తినకుండా ఆగలేరు, తినేస్తారు. సో అలాంటప్పుడు ఏంటి ప్రాబ్లం, కంపల్సరీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట, షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం. వాళ్ళు కనుక ఇలా అంజీర్గా తీసుకుంటే చాలా మంచిది, ఈ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది, బ్లడ్ లెవెల్స్ అనేవి. అట్లాగే మెయిన్ ఈ రోజుల్లో చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే ప్రతిదానికి మన జీవన శైలి కారణం, మన లైఫ్ స్టైల్ మారిపోవడం వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్. ఇంతకుముందు కాలంలో ఇలాంటివన్నీ లేవు కదా, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం 20s 30s తీసుకున్నా కూడా ఇంతకుముందు పెద్దవాళ్ళని తీసుకున్నామంటే అంటే మనకంటే ఒక 20 ఇయర్స్ పెద్దవాళ్ళే హెల్తీగా ఉంటున్నారు, హెల్తీగా పనులు చేసుకోగలుగుతున్నారు. మన ఈ లైఫ్ స్టైల్కి వచ్చేసరికి, ఈ జనరేషన్కి వచ్చేసరికి అసలు పనులు చేయడం మానేశారు, టోటల్గా ఎలక్ట్రానిక్ మీద డిపెండ్ అయిపోయి వర్క్ చేసుకోలేక మెడిసిన్ పెట్టుకోవడం, ఇవన్నీ దేనికి, ఎప్పుడైనా హెల్తీగా ఉంటే ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు కానీ పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు కదా. సో ఇప్పుడు అది ఎక్కువైపోయింది. మెయిన్ థింగ్ హౌస్ వైఫ్స్ కోసం అండి ఈ వీడియో అసలు చేసింది నేను. హౌస్ వైఫ్స్ హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, హౌస్ వైఫ్ ప్రాబ్లం ఏంటంటే ఎంత పని చేస్తారు, మార్నింగ్ లేచి నుంచి మార్నింగ్ రొటీన్ అంతా వాళ్ళే కంప్లీట్ చేస్తారు, నైట్ వరకు నిద్ర లేకుండా పని చేసినా కూడా వీళ్ళ కడుపు నిండా సరిగా తిండి తినడం చేత కదనమాట. అంటే ఎట్లంటే అందరికీ ఏ వెరైటీ కావాలన్నా చేసి పెడతారు, వాళ్ళు మాత్రం దాన్ని కొంచెమే తింటారు, అసలు ఒక్కోసారి తినకుండా కూడా ఉంటారు. ఫ్యామిలీ గురించి ఆలోచించడం, ఇలాంటి థాట్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, వాళ్ళ హెల్త్ గురించి బాగా అసలు ఆలోచించరనమాట. ఒక్కటేనండి నేను హౌస్ వైఫ్కి చెప్తుంది ఏంటంటే, మన గురించి ఎవరో ఆలోచిస్తారు, మన కోసం ఏదో చేస్తారు అనుకోవడం అనే బ్లైండ్నెస్ నుంచి బయటికి రావాలి. మన కోసం మనమే తినాలా, మన కోసం మనమే జీవించాలా. ఎట్లంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం హెల్తీగా ఉంటారు, మీ ఫ్యామిలీని కూడా బాగా హెల్తీగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు నేను జనరల్గా చెప్పేదంటే ఫ్యామిలీ చూసుకోరు వాళ్ళు మనన్నాను కాదండి, ఇప్పుడు హస్బెండ్కైనా పిల్లలకైనా వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోవడం, వీళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోవడం, వీళ్ళ పనులు వీళ్ళకు ఉంటాయి, మనం చూసుకునే టైం ఉండదు వాళ్ళకి. మన ఫ్యామిలీని మొత్తం మనం చూసుకోగలిగేది ఎవరంటే ఒక హౌస్ వైఫ్ మాత్రమే కంప్లీట్గా. సో వీళ్ళు హెల్తీగా ఉంటే కాబట్టి పిల్లలు కానీ ఫ్యామిలీ అంటే మొత్తం ఫ్యామిలీ హెల్తీగా ఉండాలంటే ముందు వీడు హెల్తీగా ఉండాలి. సో దానికోసం ఏంటంటే నేను వచ్చే టిప్ ఏంటంటే ఈ అంజీర్ని డైలీ 2 స్లైసెస్ కంపల్సరీ తీసుకోండి. తినలేని వాళ్ళు అలవాటు చేసుకుంటే చాలా బెటర్. అంటే ఇట్లా స్లైసెస్ మేము తినలేమండి, ఇవి డ్రై ఫ్రూట్ అసలు ఇష్టం ఉండదు మాకు అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, నైట్ పడుకునే ముందు ఒక 2 స్లైసెస్ వాటర్లో నానబెట్టుకోండి, ఒక చిన్న 2-3 టీ స్పూన్స్ వాటర్లో ఈ అంజీర్ ఒక 2 స్లైసెస్ వేసేసుకునేసరికి మార్నింగ్ పీల్ చేసేయచ్చు లేయర్ని. చేసేసిన తర్వాత ఈ విత్తనాలు ఆ జ్యూస్ మిగులుతాయి, అవి కానీ అవి తీసుకున్నా కూడా చాలా హెల్తీ. ఆ పరగడుపునే తాగేసినా కూడా చాలా హెల్తీ, బ్రష్ చేసుకునైనా తీసుకోవచ్చు లేకపోతే పరగడుపునైనా తీసేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, బాడీలో ఉన్న వేస్ట్ రిమూవ్ అవుతుంది, ముందు ఆ నీరసం తగ్గిపోద్ది. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు పుట్టకపోవడం, ఇది చాలా రూట్. ఇప్పుడు 30-35 ఇయర్స్కి పిల్లల్ని కనడం, ఒక్కోసారి పుట్టకపోవడం, దానికోసం ఇంకో తీసుకోవడం, మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయడం బాడీలో, సో ఇవన్నీ కూడా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్కి కారణాలే. సో దాన్ని మనం రిమూవ్ చేసి మంచిగా ఒక బేబీకి బర్త్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఈ అంజీర్ని మన డైలీ రొటీన్లో యాడ్ చేసేసుకోవాలి కంపల్సరీ. సో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఇంకోటి ఏంటంటే దీనిలో ఉన్న పెక్టిన్ అనే దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న వేస్ట్ అనేది నీట్గా రిమూవ్ అయిపోతుంది, ఫంక్షనింగ్ బాగుంటుంది, బాడీ ఫంక్షనింగ్ అనేది బాగుంటుంది. సో పొటాషియం, సోడియం ఇలాంటివి ఎన్నో మనకి ఈ అంజీర్లో
పుష్కలంగా దొరుకుతాయి. సో కంపల్సరీ అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఏంటంటే, ఈ అంజీర్ని తినడం వల్ల ఇన్ని లాభాలు తెలుసుకున్న తర్వాత కూడా ఉండరని అనుకుంటున్నాను. కంపల్సరీ మనం హెల్తీగా ఉండాలి, మన ఫ్యామిలీని హెల్తీగా చూసుకోవాలి. సో ఇదే ఈ ముఖ్య ఉద్దేశం, ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇలాంటివి ఎన్నో ఇంకా చూడాలి, ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి డ్రై ఫ్రూట్స్వి, హెల్త్ బెనిఫిట్స్.